नमस्कार अंदर की ओणम पंडग शुभाकांक्षलु एप्पुडु क्लोज अप एना కొంచెం మనం కూడా ఏదో రెడీ అయ్యాం ఒక లాంగ్ షాట్ తీయండి ఏవో చేస్తారు గా రీల్స్ అవి స్లో మోషన్లు అవి ఏవయ్యా బాబు ఎడిటరు నా చెల్లి కూడా ఉంది ఇదిగో ఇద్దరం కేరళ స్టైల్లో కేరళ సారీతో రెడీగా ఉన్నాం పద ఒక వాక్ స్లో మోషన్ अवियल ओलन करी तोरन इंजिपुली पचड़ी शर्कर इट्टुपेरी चिप्स पप्पड़ं रसम अडप्रदम पड़म ओणम सद्य इला उन्ट ఈ ఐటమ్స్ అన్నిటిలో ఇవాళ అవియల్ నా ఫేవరెట్ సో అవియల్ నేర్పిస్తా అంటే చూపిస్తా మిగిలినవన్నీ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా మన క్రేజీ కిచెన్ లో మనం నేర్చుకుందాం స్మిత కొర్చ లూస్ ఇంగనే వార్మ్ అప్ డీప్ బ్రెత్ రిలాక్స్ ओके नमस्कार మొదటిసారి పరిచయం చేస్తున్నాను మా చెల్లిని ఇలాగా ఒక షోలో స్పెషల్ గా అన్నమాట అందుకని కొంచెం ఫ్రీజ్ అయ్యిందేమో అని కొంచెం లూజ్ చేస్తున్నా పార్ట్స్ అన్ని సో ఇవాళ ఓణం స్పెషల్ ఎపిసోడ్ ఇన్ క్రేజీ కిచెన్ విత్ క్రేజీ సిస్టర్స్ సిస్టర్స్ అంటే మనం వరుసగా చెప్పుకున్నట్లయితే మామయ్య కూతురు కాకపోతే మోర్ దెన్ సిస్టర్స్ చిన్నప్పటి నుంచి తను నేను మా కజిన్స్ అందరము సమ వెకేషన్ ఒక 2 మంత్స్ కంప్లీట్ గా కేరళ పాలకాడలో స్పెండ్ చేసేవాళ్ళము సో అలా ఓణం ఎప్పుడు కలిసి చేసుకోలేదు ఈసారి మా ఇద్దరికి ఓణం ఇలా కలిసి వచ్చింది ఫస్ట్ టైం ఏదో అన్ని అర్థమైనట్టు తలుపుతుంది ఒక్క ముక్క తెలుగు రాదు చెప్పు తెలుగులో చెప్పు ఇప్పుడు అందరికి ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా చెప్పు ఏంటి బాగున్నారా భోజనం చేశారా భోజనం చేశారా భోజనం చేశారా లేదా ఇట్ రండి అన్నట్టుంది ఎక్స్‌ప్రెషన్ డిఫరెంట్ ఉంది దీనికి సో ఓణం పండగ అంటే సంక్రాంతి లాగా హార్వెస్ట్ అంతా ఫుల్ చేతికొచ్చి పండించినటువంటి ఆ బియ్యంతోనే అన్నం వండుకొని అలాగే అన్ని రకరకాలైనటువంటి వంటల్ని చేసుకొని బంధుమిత్రులందరూ కలుసుకొని చేసుకునేటువంటి పండగ ఓణం కేరళ ట్రెడిషనల్ అటైర్ దీని ముండుం వేష్టి అంటారు అంటే ఒక లంగా ఓణి టైప్ అన్నమాట 2 పీసెస్ లో ఉంటుంది ఈ డ్రెస్ వేర్ కేరళలో జరిగేటువంటి చాలా ఫంక్షన్స్ కి చాలా ముఖ్యంగా మీకు కనిపించేటువంటి అటైర్ ఇదే కసవు ముండుం వేష్టి సో ఈ ఓణం పండగ స్పెషల్ లో అవియల్ కూడా ఒక ఐటమ్ సో ఇవాళ అవియల్ ఎలా చేస్తారు అనేది మేము చిన్నగా మీకు చూపించబోతున్నాం సో అవియల్ లో ఏమేం ఉంది ను చెప్పు మీ చెప్పుడి అరటికాయ అరటికాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ కొత్తిమీర గోరు చిక్కుడుకాయ ఓకే కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయ బీన్స్ బీన్స్ లక్కీ గా దీని పేరు అదే అక్కడ కూడా చేన ఇది కందగడ్డ కందగడ్డ ఎందరి పరా కాకరకాయ లేదు కైపకేనల్ల మునగకాయ ఎలవెన్ ఎలవెన్ కలవెన్ తెల్ల కొబ్బరికాయ అండ్ ఇది కొబ్బరి జీలకర్ర పచ్చిమిరపకాయలు మూడు కలిపినటువంటి మిశ్రమం అన్నమాట ఇప్పుడు చేసేదేంటి అంటే బాగా ఎక్కువగా ఉడకడం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కందగడ్డ వేసేసి అరటికాయ కూడా వేసి
దాని ఫస్ట్ వీట్ రెండింటిని కింద వేసేయాలి తర్వాత ఈ తెల్ల గుమ్మడికాయని వేయాలి అండ్ మిగిలిన కాయగూరలన్నీ వేసుకోవచ్చు అప్పుడు లైక్ దిస్ జాస్తి ఆవండి అదొండి కొర్చొన గోరుచిక్కుడు ఇంకొకటి మెయిన్ అవియల్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది అన్ని సేమ్ మెజర్మెంట్ లో ఉండాలి పిల్లగలేని అమ్మ ఎంత జీ చీతరి చెప్పకు చెడిచి ములిగి ఓకే ఇవన్నీ వేసేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనం ఇట్లా చీల్ చేసాం మధ్యలో దీన్ని కూడా ఒకటి రెండు వేసేసి వాటర్ పోద్దాం మా చెల్లి ఏదో ఇక్కడ పని మీదని వచ్చిందన్నమాట నేనుండి ఏహే యూట్యూబ్ పెట్టాను కమాన్ ఇందులో నీతో కూడా చేంజ్ చేస్తా ప్రోగ్రామ్ అని చేసేసాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం salt కూడా వేసి పెట్టేయొచ్చు మనం ఓకే ఎక్కువగా మిక్స్ చేయొద్దు ఎందుకంటే కింద కందగడ్డ అవి ఉండిపోవాలి కాబట్టి ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కొబ్బరి జీలకర్ర పచ్చిమిరపకాయలు మిక్స్చర్ ఉంది కదా దాన్ని అందులోకి వేసేయాలి సో చిన్నప్పుడు కొన్ని మా ఫోటోస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాము సమ్మర్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు అంతా ఒక రొటీన్ ఉండేది మాకు ఏనుగుని ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు అప్పుడు ఏం జరిగిందో మా చెల్లి చెప్తుంది వినండి ఎందండి సంభవించింది పరే ఆనే వీటిలో కొండ ఉన్నప్పు తెలుగులో చెప్పు అది പറയല്ലേ മോളെ ആനെ ആനെ കൊണ്ടുവരും എന്തൊക്കെയാ ചെയ്യാ പറ നമ്മൾ അതിന്റെ മേലെ കയറിയിരിക്കും അതിന് കഴിക്കാൻ കൊടുക്കുന്നത് മാ ചെല്ലി അന്തരം വെക്കേവാളും അപ്പൊ ഏനുക മീത അപ്പൊ ഇല്ല ഉണ്ടേത് കാതു ഇങ്ങ ചാലാ ചിന്നഗാ ഉണ്ടേത് సో ఆల్ కజిన్స్ అందరూ ఆ ఏనుగు మీద వరుసగా కూర్చునేవాళ్ళు మా నాన్న దాన్ని ఇంటి చుట్టూ తిప్పి దానికి అరటిపండ్లు అలాగే మంచినీళ్ళు తాగించడం ఆ ఏనుగేమో దాన్ని మళ్ళీ మా నీళ్లు తీసుకొని మా మీద చల్లడం ఇదంతా ఒక కార్యక్రమం మాకు ఎవ్రీ ఇయర్ వన్స్ ఏనుగుని ఇంటికి తీసుకొని రావడం దాని ఫోటోనే మీరు ఇప్పుడు చూశారు అండ్ మాకు పెద్ద బాండింగ్ ఫ్యాక్టర్ అమ్మమ్మ అమ్మమ్మ 101 ఇయర్స్ ఉన్నప్పుడు పోయారు అయితే ఎంత స్ట్రాంగ్ బాండ్ అంటే ఈ ఓణం రోజే చనిపోయారన్నమాట తిరువోణం రోజే సో 101 ఇయర్స్ షీ లివ్డ్ వెరీ హెల్దీ వెరీ స్ట్రాంగ్ సో మేము ఎప్పుడు అంటూ ఉంటాం అన్నమాట మాకు ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఇచ్చారో ఆవిడ అవి చాలా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అందుకనే మేమందరం కూడా దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాలనుకుంటున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మోస్ట్లీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఈవెన్ ఇన్ కరోనా టైమ్స్ ఆల్సో సో మా కజిన్స్ అందరూ ఎవరెవరు అంటే ఎల్డెస్ట్ మీనా మోహన్ అంటే మేము ఓమని చేచి అంటాం శివకుమార్ శివకుమార్ దెన్ సుచేచి దెన్ సుమేష్ శెట్టన్ దెన్ ప్రియ చేచి దెన్ సుమా చేచి దెన్ సతీశేట దెన్ సీత దెన్ ప్రియేష్ దెన్ రేణు ఇది మొత్తం మా బ్యాచ్ అన్నమాట ఈ బ్యాచ్ ఫోటో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మా చెల్లికి నేను ఒక టంగ్ ట్విస్టర్ నేర్పిస్తా తెలుగులో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా మొక్కే మొక్కే కదా అని పీకేస్తే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా పీక కోస్తా కట్టప్పా కట్టప్పా అది పేరేలే నాకు പറയാൻ പറ്റോ എനിക്ക് അറിയാം మాహిష్మతికి మకిలి పట్టింది మాహిష్మతికి మకిలి పట్టింది వెళ్ళి రక్తంతో కడిగి వెళ్ళి రక్తం తో కడిగి ఎవడు కొడితే ఆ ఫీలోడ పరయం మనం కరెక్ట్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు మొత్తం మరి పోయి ఓకే ఇప్పుడు దీంట్లోకి మేము కొబ్బరి ఇందాక పెట్టింది యాడ్ చేసేస్తున్నాము మరీ మెత్తగా చేయొద్దు దీన్ని కొంచెం ఎస్ ఓణం పండగ కాదు కానీ ఎంత పని ఉంటుందో తెలుసా మామూలు పని ఉండదు ఈ కొబ్బరి ఉంది చూసారా మాతో తురిమిస్తారు అసలు కూర్చొని పైగా ఈ కొబ్బరి మిక్సీ చేయకూడదు అలా అంతా చేయకూడదు దాన్ని కూర్చొని కసా అని తురమాలి అది చేస్తేనే సగం క్యాలరీస్ తగ్గిపోతాయి ఫస్ట్ ముఖ్యంగా పిల్లలకు నేర్పిస్తారు ఆ పని ఇంట్లో ఓణం పండగకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఏంటంటే హిస్టరీ ప్రకారంగా ఎంతాన ఈ మలయాళతలు పరా ഞാൻ പിന്നെ തെലുങ്കിൽ പറയാം ഈ തിരുവോണം ദിവസമാണ് മഹാബലി ഓണത്തിന്റെ പ്രജകളെ നോക്കാൻ വേണ്ടി വരുന്നത് അതിനു വേണം നമ്മൾ പൂക്കളവും സദ്യയൊക്കെ ഒരുക്കി സന്തോഷമായിട്ട് ആഘോഷിക്കുന്നത് ఓకే తను ఏం చెప్తుందంటే వామనుడు మహాబలి చక్రవర్తిని వెళ్ళి మూడు అడుగులు భూమి అడిగాడు కదా ఒకటేమో భూమి మీద ఇంకొకటేమో ఆకాశంలో మరి ఇంకొక అడుగు ఎక్కడ వేయాలి అని వామనుడు ఇలాగని మహాబలి చక్రవర్తిని కిందకి పంపించేశారు కదా
అలా పాతాళంలో ఉండేటువంటి మహాబలి చక్రవర్తి ఈ ఓణం టైంలోనే వచ్చి తన రాజ్యం ఎలా ఉంది అని చూసుకుంటాడు అని చరిత్ర చెప్తుందన్నమాట. సో అలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకనే దానికి సంబంధించి ఆ మహాబలి గెటప్ వేసుకొని ప్రోగ్రామ్స్ పులికళి పులికళి వళ్ళంగళి తిరువాధిర కళి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ పాట పాడటం ఇది నేను కైగొట్టి కళి అంటారు. అంటే మనకి బతుకమ్మ పండక్కి ఎలాగైతే మొత్తం పువ్వులన్నీ వేసేసిన తర్వాత దాని చుట్టూ నృత్యం చేస్తారో అలాగే ఈ ఓణం పండక్కి కూడా ఇలాంటి వైట్ డ్రెస్ కాస్ట్యూమ్స్తో అందరూ ఆడవాళ్ళందరూ మొత్తం పువ్వు ముగ్గుల చుట్టూ చేరి డాన్స్ చేస్తారన్నమాట. దాన్ని కైగొట్టి కళి అంటారు. కళం అంటారు. అంటే సంక్రాంతి రోజు ఎలాగైతే 10 రోజులు ముగ్గులేస్తారో రంగవల్లులేస్తారో అలాగే పువ్వులతో రంగవల్లుల్ని చక్కగా ఇళ్ల ముందు అలంకరించుకుంటారన్నమాట. ఒక్కొక్కళ్ళు ఎంత అందంగా గ్రాఫిక్స్ లాగా తయారు చేస్తారో. చిన్నప్పుడు దీనికోసం వెళ్ళి పువ్వులన్నీ తెంపుకొని వచ్చి అలాగే ఆకుల్ని తీసుకొని వచ్చి కట్ చేసేసి చేసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఓపికలు బాగా తగ్గిపోయి మార్కెట్ నుంచి పువ్వుల్ని డైరెక్ట్గా తీసుకొని వచ్చి వేసేస్తూ ఉన్నాం. ఇంకొక అడుగు ముందుకెళ్తే స్టిక్కర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో మన అవియలు అయిపోయి వచ్చినట్టుంది. ఇంక ఇంతకన్నా ఘోరాలు మీరు ఇవాళ చూడొద్దు, ఇవాళకి ఇది చాలు. స్మిత, చైల్డ్హుడ్ మెమరీస్లు ఎందుకంటే ఒక షేర్ చెయ్యి. ఐ వాజ్ సైలెంట్ వెన్ ఐ వాజ్ చైల్డ్. షీ వాజ్ వెరీ క్రేజీ, దట్ ఇస్ వై క్రేజీ కిచెన్ ఈవెన్ టుడే ఆల్సో. మా ఇంట్లో అందరికీ అన్ని పనులు అలాట్ చేసేవాళ్ళు. సమ్మర్ వెకేషన్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళేమో వంట చేసేసేవాళ్ళు. గిన్నెలు తోమే పని మాత్రం మా ఇద్దరికే ఉండేది ఎప్పుడు. ఆల్వేస్ బాత్రూమ్ క్లీనింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, గిన్నెలు వాషింగ్ కంప్లీట్లీ. స్మితా, సుమా, పాత్రం కడగడి. అవియల్ అయిపోయింది. మా ఇద్దరికి ఒకటే భయం, ఎప్పుడైనా ఏదైనా వంటలు చేస్తే మా అమ్మ ఉండకూడదు చుట్టుపక్కల, ఎందుకంటే ఏది రాంగ్ చేసినా పడిపోద్ది మా ఇద్దరికి అందుకని. సో దీంట్లోకి ఎండ్లో మనం పెరుగు యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు. ఒకవేళ మామిడికాయ ముక్క ఒకటి వేసినట్టయితే పులుపు చూసుకొని వేసుకోండి. అండ్ కొంచెం మరగగానే, అంటే పెరుగు వేసుకొని మరీ ఎక్కువగా మరిగించొద్దు. ఫైనల్ టచ్ కరివేపాకు గార్నిషింగ్ అండ్ కొబ్బరి నూనె. అయ్యే, అదేంటి మీరు తలకి రాసుకునేదే ఇందులో కూడా వేసుకుంటారు అని చాలామంది అనుకుంటారు, కానీ చాలా హెల్దీ. ఈ మధ్య అందరూ వాడుతున్నారు తెలుసా. దట్స్ ఇట్, అవియల్ రెడీ. హ్యాపీ ఓణం. హ్యాపీ ఓణం. ఇది పాలడ ప్రథమన్. పిడిచో 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 పిడిచో. ఇది మనం పోసేసుకొని ఇది పరిగెత్తేలోపు తినేయాలి. అది డడా, అది ఆహాహా, ఫినిషింగ్ అద్దరిపోయింది అసలు. ఇలా కూడా తింటారా అని కదా. గ్లాస్లో పోసుకొని స్పూన్తో తినడం కాదు, ఇలా తినాలి. ఇది దీని స్టైల్. పేంగుడికి ఇలాగే నేను కుడిచి దొరుకు స్టైల్. ఈరోజు ఈ ఎపిసోడ్ నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను ఏం మాట్లాడాను దీనికి ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇది మా కజిన్స్ అందరినీ కలిస్తే మీరు అనుకుంటారు నువ్వు ఎలా తెలుగు మాట్లాడుతున్నావు సుమా అని. ఇది ఎవ్వరం ఇక్కడ ఒక్క ముక్క రాదు. ఏంటి, ఓకేనా? రాదు, అది మాత్రం అరయ రాదు. తెలుసు తెలుసు. సో ఇదండి మా ఓణం సద్య. ఇలా ఉంటుంది అన్నమాట, అన్ని ఐటమ్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అందరూ ఒక గెట్ టుగెదర్. మనం ఎలాగైతే సంక్రాంతి చేసుకుంటామో, ఉగాది పండుగ చేసుకుంటామో, అలాగే ఈ ఓణం కూడా. మా చెల్లిని ఇంకా ఇక్కడే ఉంచేస్తే స్టాచ్యూ అయిపోయేలాగుందని వదిలేద్దాం. ఓణాశంసగా మళ్ళీ కలుద్దాం సుమాలో. బాయ్, బిజీ కొంచెం వెళ్ళరా.